అందరికీ నమస్కారం. ఈరోజు మీడియాతో సారాంశం ఏంటంటే, నిన్న మా బీజేపీ పార్టీ జిల్లా కోర్ కమిటీ నేను కూర్చున్నాం. నేను కూర్చున్న తర్వాత కోర్ కమిటీ అంతా సమావేశం అయ్యాక సమావేశంలో చెప్పిన సారాంశాలు ఏంటంటే, పార్లమెంటు స్థాయిలో 3 మెంబర్స్, 3 సభ్యులు ఉండాలి. అలాగే అసెంబ్లీ స్థాయిలో 2 సభ్యులు, ప్రచార కమిటీ. అలాగే మండల వైజ్గా 2 కమిటీలు, 2 సభ్యులు. మిగతా కార్యక్రమం అంతా జరిగింది. ఈ పార్లమెంట్ సభ్యులు 3 మన జిల్లా అధ్యక్షుడు బెర్లంగి ఉమామహేశ్వరరావు, పూడి తిరుపతిరావు, మన పైడి వేణుగోపాలరావు. ఈ పార్లమెంట్ సభ్యులుగా వాళ్ళు నియమితులు అయ్యారు. నెక్స్ట్ అసెంబ్లీ వైజ్గా ఇచ్చేటప్పటికి ఇచ్చాపర నియోజకవర్గం ప్రచార కమిటీ సభ్యురాలుగా నాకు కన్వీనర్గా నిర్మలారెడ్డి, నెక్స్ట్ సభ్యుడిగా నెక్స్ట్ నా కో కన్వీనర్గా మన పాలవలస వైకుంఠరావు పలాస. ఆయన మనకి జిల్లా జనరల్ సెక్రటరీ, ఆయన నియమించారు. ఇక్కడ మేమేమొచ్చి మాకు కన్వీనర్గా ఉన్న దీని మీద ఏంటన్నారంటే, కమిటీ మండలం కమిటీలు మీరు వేసి పంపించండి అని చెప్పారు. మేము ఇచ్చాపురం మండలానికి మండల అధ్యక్షుడితో పాటు 1 సభ్యుడు ఉండాలని చెప్పారు. మండల అధ్యక్షుడు ఇచ్చాపురం మండల అధ్యక్షుడు రామ్మూర్తి. ఇంకో సభ్యురాలు అనేది లేడీ పెట్టి మనం బొడ్డకలి లండ సుశీల. అలాగే మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి మండల మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆసి సత్యం. అలాగే సభ్యుడు టి కాళిదాస్. అలాగే అక్కడి నుండి కవిటి మండల అధ్యక్షురాలు మన ఢిల్లీశ్వర్ అని ఆవిడ ఉంది, ప్రెగ్నెంట్ ఉన్నదని చెప్పి మేము ఇప్పుడు ప్రజెంటు మన ఉప్పాడ కృష్ణమూర్తికి ఆయనకి వేసాం. సభ్యుడిగా మన దశ మురళి, ఆయన ఈ 3 టీము వస్తుందండి. పార్లమెంటు టీము 3 ఉన్నారు కదా, బెర్లంగి మన పూడి తిరుపతిరావు గారు, మన పైడి వేణుగోపాలరావు, వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి సమన్వయం చేసి ఈ పార్టీకి ఆ పార్టీ కూర్చోబెట్టి, మా పార్టీకి ఆ తెలుగుదేశంకి మాకు కూర్చోబెట్టి సమన్వయం కలిపి ప్రచారం అనేది చేస్తామని చెప్పారు. మే వాళ్ళం అఫీషియల్గా, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లోనే ప్రభుత్వం వచ్చిందనుకోండి, కార్యకర్తలందరూ వాళ్ళకి భరోసా ఉండాలి కదా. ఇంత కష్టపడి పనిచేస్తున్నారు పార్టీ కోసం, 4-5 సంవత్సరాలు నుండి చాలా కష్టం మీద పనిచేస్తున్నారు. ఈరోజు మరి భరోసా లేకుండా ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు? అందుకే ఇవాళ వరకు అయితే మాకు తెలుగుదేశం పార్టీ రండి సమన్వయం చేద్దాం అనేది, ఇవాళ వరకు అయితే మాకు పిలుపు రాలేదు. పిలుపు వచ్చాక మాకు జిల్లా ఆదేశాల ప్రకారం మేము వెళ్తాం. డిమాండ్స్ ఏమి? భరోసా మాకు డిమాండ్స్ అంటే భరోసా ఉండాలి కదా. స్థానికులు ఇప్పుడు మనం ప్రజెంట్ కూటమి నుండి ఇచ్చిన వ్యక్తి అశోక్. ఆయన రేపు పొద్దున్న గెలిచాక నియోజకవర్గానికి బీజేపీ పార్టీ కూడా ఒక నెంబర్ పార్ట్ అనేది ఉంది, ఆ దాన్ని ఆయన గౌరవించాలి. అదే మా తాలూకా. తర్వాత అన్ని కూడా తరలి వెళ్ళిపోయి, అన్ని అటు వెళ్ళిపోయి. కాబట్టి నా ఆవేదన, నా డెవలప్మెంట్ అనేది ఒకటే నేను అడుగుతున్నాను, ఇచ్చాపురం డెవలప్ అవ్వాలా? యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నదో మళ్ళీ అన్ని సంస్థలు కూడా ఇక్కడ ఉండాలా? అన్ని సంస్థలు కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిండే రన్ చెయ్యాలా?
ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఇంటి దగ్గర పెట్టుకుంటానంటే కాదు. ఆఫీస్ అనేది ఒకటి ఉండాలా, ప్రజలకి నాలుగు పైపులు కూడా, నాలుగు మండలాలు సెంటర్ ఉంది టౌన్ దానికి. కాబట్టి అందరూ కూడా రేపు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలని నేను గట్టిగా దానికోసం పోరాడుతున్నా. ఒకటి అభ్యర్థి, కూటమి అభ్యర్థి కాబట్టి అడుగుతాను, అంటే సపోర్ట్ చేస్తాం, పెడతాం. ఎందుకంటే ఇచ్చాపురం కంపల్సరీ, నేను ఈ కండిషన్ లో, నేను ఇదో కండిషన్, ఇదొక పాయింట్ నాకు. ఇచ్చాపురం నియోజకవర్గంలో మేము ఎక్కడికో ఏ రాత్రి అప్పుడు సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు రాత్రి అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా. ఇచ్చాపురం లోకల్ అయితే మాకు అందుబాటులో ఉంటే అన్ని రకాలు బాగుంటుంది, హెడ్ క్వార్టర్ కాబట్టి. అందుకనే నేను మా డిమాండ్లు ఏదో కావాలని కాదు, ప్రజలకి ఒక రకమైన అన్ని సదుపాయాలు కావాలని చెప్తే నేను ఆయనకి డిమాండ్గా అడగడానికెళ్ళి నేను నా ఆలోచన తాలూకు విధానం. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడు మేము ఆయన పిలుపుకున్న వరకు వెయిట్ చేస్తున్నాను అని అడిగారు కదా. ఒక్క కారణం ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇచ్చాపురంలో కనబడలేదండి ఈ రోజు వరకు. ఈ రోజు వరకు కూడా డెవలప్మెంట్ అంటే ఇచ్చాపురంలో డెవలప్మెంట్ లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న డెవలప్మెంట్ ఎక్కడ నాకైతే కనబడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ 5 ఇయర్స్ వైసీపీ వచ్చింది. ఎక్కడ చూసారా రోడ్, నేను ఈ రోడ్డు మీరు చూడండి, ఆ అమ్మవారి గురువారి రోడ్డు ఈ రోజు వరకు నేను ఇక్కడికి వచ్చి 6 ఏళ్ళు అయింది. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేవు, ఏవి లేవు. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు, రెండు ప్రభుత్వాలు కూడా చేయలేదు. డెవలప్మెంట్ అనేది లేదు. నేను ఆ ప్రభుత్వంలో మీ పార్టీ కూటమిలో ఉంది కదా మేడం, 14 మీ పార్టీ కూటమిలో ఉంది కదా మేడం. నా తర్వాత లేపింది కదా, తప్పిపోయాడు కదా ఆయన. కూటమిలో 1 ఇయర్ ఉంది, అంటే మీ పార్టీ ఆ పార్టీ రెండు పార్టీలు కలిపి డెవలప్ చేయలేదు. అంటే కూటమిలో ఉండేది 1 ఇయర్, అది 5 ఇయర్స్ ఉంటుంటే మేము అడుగుతున్నామో. ఈ రోజు ఈవేళ అశోక్ గారికి అడగడానికి, రేపు పొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నాకు ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం డెవలప్ అవ్వాలి. నేను గత 40-38 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు నేను వచ్చి ఎక్కడ కనపడలేదు డెవలప్మెంట్ అంటే, అక్కడ కనిపించలేదు డెవలప్మెంట్ అవ్వట్లేదు, అసలు ఏది అవ్వట్లేదు. నియోజకవర్గానికి వస్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎవరు ఎవరు సంచాలు సర్దుకుంటున్నారు, ఎవరు మట్టుకాలు వెళ్ళిపోతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.